పాతమా తారక, ఎందుకై అంత దూరం వెళ్తావు? నీకేం పని పట్టలేదా? మరి మంచి కుంకుమ పువ్వు అక్కడే దొరుకుతుంది కదా సార్. కుంకుమ పువ్వు ఎందుకయ్యా? మరి మా ఆవిడ తినాలి కదా సార్. ఈ ఆవిడ కుంకుమ పువ్వు తింటుందా? మా ఆవిడ కడుపుతో ఉంది కదా సార్. మరి కడుపుతో ఉన్న వాళ్ళు కుంకుమ పువ్వు తింటే బిడ్డ ఎర్రగా పుడతాడు కదా సార్. కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే బిడ్డలు ఎర్రగా పుడతారా? అవును సార్. మరి బిడ్డ ఎర్రగా పుడితే ముద్దు వస్తాడు కదా సార్. మరి వాడు ముద్దు రావాలంటే నాకు హాఫ్ డే సెలవు కావాలి కదా సార్. వెళ్ళి చూడు. కుంకుమ పువ్వు దొరికే ఆ షాప్ పేరు ఏమిటన్నా? వెంకటేశ్వర జనరల్ స్టోర్స్ కదా సార్. మరి నేను వస్తాను సార్. ఏమిటండి ఇది? కుంకుమ పువ్వు. గర్భిణీ స్త్రీ అది తింటే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడుతుందట. ఏ బిడ్డకైనా రంగు కాదండి ముఖ్యం. ఏ రంగులో పుట్టినా ఎలా పుట్టినా అనురాగంగా చూసుకునే అమ్మా నాన్నలే ముఖ్యమండి. లత, పూచిన పువ్వు తనదైన మొక్క చెప్పుకోలేకపోవచ్చు. అంత మాత్రం చేత వాటి మధ్య అనుబంధం ఉండకుండా పోతుందంటావా? ఆ అనుబంధ లోకానికి అర్థము కాదు, అవసరమూ లేదు. ఎంత ఎర్రగా పుట్టినా లోక వాడి మీద నల్లటి ముద్రే వేస్తుందండి. రేపు పుట్టబోయే బిడ్డకు మీరు తండ్రి అని నేను చెప్పలేను, లోకానికి వాడు చెప్పలేడు. కన్న తండ్రి ఉన్నా లేనట్టుగానే బ్రతకాలండి వాడు. నీకండి మన బిడ్డ కంటే ఒక విధంగా నేనే ఎక్కువ బాధపడుతున్నాను. కన్న బిడ్డ కళ్ళ ముందే కనిపిస్తున్నా. వాడు నా రక్తం పంచు పుట్టిన వాడిని గర్వంగా చెప్పుకోలేని దౌర్భాగ్యం నేనవుతాను. నాన్న అన్న తెయ్యటి పిలుపుకు నోచుకోలేని నిర్భాగ్యం నేనవుతాను. ఎంత తప్పు చేసినా ఇంత శిక్ష పడకూడదు, ఇంత శిక్ష పడకూడదు లత. ఎంతసేపు మీరు వచ్చి నీ బిడ్డ ఎర్రటి రంగుతో పుట్టాలని నువ్వు ఆమె కుంకుమ పూవిస్తున్నప్పుడే వచ్చాను. నా కన్న కూతురు లాంటి శాంతికి నువ్వు అన్యాయం చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నాను. ఎందుకు రామకృష్ణ, ఎందుకు ఇలా చేశావు? ఒకవేళ నిజం నేను చెప్పకుండా శాంతికి తెలిస్తే ఆమె నన్ను క్షమించలేదు. అందుకే జరిగినంత నేనే చెప్పి ఆమె ఏ శిక్ష విధించినా భరించాలని నిర్ణయానికి వచ్చాను. రామకృష్ణ, తెలియక ఒక పొరపాటు చేశావు. ఇప్పుడు తొందరపాటుతో శాంతికి నిజం చెబితే తెలిసి మరొక పొరపాటు చేసిన వాడి అవుతావు. అవును రామకృష్ణ, ఆడది దేన్నైనా మరొకరితో పంచుకోవడానికి సిద్ధపడుతుంది. కానీ కట్టుకున్న మనిషిని అతని మనస్సుని ఎంత కావలసిన వాళ్ళతోనైనా పంచుకోలేదు. నీ మీద మరో ఆడదాని నీడపడిందన్నా భరించలేని మనస్తత్వం శాంతిది. ఇప్పుడు ఈ నిజం బయటపడితే దేనికైనా తెగించచ్చు. అయితే ఈ విషయం శాంతికి చెప్పొద్దంటారా? కాపురాలు నిలబడాలంటే కొన్ని నిజాలు రహస్యంగా ఉంచడమే మంచిది.